వెంకటగిరామి ఈమె గతంలో పెళ్ళైనది విడాకులు ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఆ భర్తను వదిలేసిన తర్వాత కోర్టు ఇచ్చిన డిసిషన్ ఇది, మీరు మళ్ళా పెళ్లి చేసుకోవచ్చని ఇచ్చారు. మళ్ళా వీళ్ళు కశ్మీర్లో వీళ్ళిద్దరు కలుసుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యలో జరిగింది ఏంటంటే వీళ్ళు ఇల్లు పగలగొట్టడం, వీళ్ళు వాళ్ళని కొట్టడం, వీళ్ళు బంధువులు కొట్టి పోలీస్ స్టేషన్కి పోతే మమ్మల్ని కొట్టారు ఈ విధంగా చేశారంటే పోలీసు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ముందు వాళ్ళు ఎక్కడున్నారో తీసుకురాని అంటున్నారు. వీళ్ళు వెంకటగిరికి పోవడానికి వీళ్ళు భయపడుతున్నారు. అక్కడ పోలీసు కూడా వాళ్ళ మనుషులు, మమ్మల్ని మాకు రక్షణ లేదు అని చెప్పి ప్రెస్ మీట్కి వచ్చి ప్రెస్ ద్వారాగా ప్రతి అధికారికి తెలియపరిచి ఇక్కడ ఉన్నత అధికారులు ఈరోజు ఇప్పుడు ఎస్పీ గారిని కలవడానికి వీళ్ళు పోతున్నారు. ఎస్పీ గారికి కూడా చెప్పదలుచుకున్నారు, మీకు కూడా చెప్పదలుచుకున్నారు. వీళ్ళు భయపడిపోయి ఉన్నారు. వీళ్ళు ఆ ఊరికి పోతే వీళ్ళు పెట్రోల్ బోట్ కాల్చేస్తానని, అతన్ని చంపేస్తానని వాళ్ళు అంటున్న దానికి ఊరికి పోకుండా నెల్లూరులోనే ఉన్నారు. మేము తీసుకొచ్చాం వీళ్ళని, ఏం కాదు అధికారులు ఉన్నారు ఇక్కడ, ఎస్పీ గారిని కలుద్దాం, ప్రెస్ వాళ్ళు కలుద్దాం, వాళ్ళకి ఉన్నది చెప్పండి, ఎక్కడేమి అబద్ధాలు ఏం పడలేదు, నీకు పెళ్ళయింది వాస్తవం, విడాకులు తీసుకునేది వాస్తవం, కోర్టు విడాకులు ఇచ్చింది వాస్తవం, మళ్ళీ పెళ్లి చేసుకున్న డీటెయిల్స్ ఇచ్చింది, పెళ్లి చేసుకున్నాం, నీకు దీనికి ఏం లేదు, నువ్వేం మైనర్ కాదు మేజర్వి, కనుక నీకే ఇబ్బంది లేదు, అధికారులు ప్రెస్ వాళ్ళు అందరూ నీకు న్యాయం చేస్తారని మేము ఇక్కడ తీసుకొచ్చాం. దయచేసి అధికారులు వీళ్ళిద్దరిని ఒక జంటని కలిపి వాళ్ళిద్దరికి సహాయంగా రక్షణగా ఉండమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లక్ష రూపాయలు 20 సవర్లు బంగారం తీసుకుని వెళ్తున్నాం. ఆ ఇంటి కాగితాలు అంతా నా పేరు మీదే ఉన్నాయి. దయచేసి మీరే రక్షించాలని కోరుకుంటున్నాను అని చెప్పి మా అత్తలు కూడా విడాకుల కాగితాల మీద రాసిచ్చారు. కానీ నాకు ఒక పాప ఉండదు, ఆ పాప మా అత్తల దగ్గరే ఉండదు, కానీ సొంత అత్తలే కాబట్టి వాళ్ళ దగ్గరే పెట్టాను నేను. మా ఆయన చాలా హింసలు పెట్టాడు, అందుకని చెప్పి నేను అతని ద్వారా విడాకులు తీసుకున్నాను. తీసుకునేసి 15 సంవత్సరాలు ఇట్లాగే ఉంది. కొన్ని రోజులు కోయిటికి పోయినాము, 8 సంవత్సరాలు కోయిట్లో ఉన్నాము. కానీ అతను చాలా వేధించాడు, హింసించాడు, ఒక పని మనిషిలాగా ఇంట్లో పని మనిషిలాగా పెట్టాడు నన్ను. సరేనా, నెల వచ్చి నా జీతం అంతా తీసుకుని వెళ్ళిపోతున్నావు. అతను శారీరకంగా మానసికంగా వేధించాడు. తర్వాత నేను వచ్చిన తర్వాత నేను నాకంటూ ఒక ఇల్లు కట్టుకొని కాస్త పుస్తకం కూడా పెట్టుకొని చేసుకుంటూ బతుకుతున్నాను నేను. కానీ ఇతన్ని ఇప్పుడు ఇష్టపడి నేను పెళ్లి చేసుకున్నాను. మా వాళ్ళు నాకు ఒప్పుకోవడం లేదు, నన్ను చంపేస్తాను అంటున్నారు. మా బంధువులు వాళ్ళందరూ నన్ను చంపేస్తాను అంటున్నారు. మా బావ మా చెల్లి ముఖ్యంగా మమ్మల్ని ఇద్దరిని ఇంట్లోకి రానిడం అంటున్నారు. సరేనా,